ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ రాజకీయాల మీద ఎప్పుడు విమర్శలు చేయడము లేకుంటే వాటి మీద స్పందించడము దాదాపు తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఎప్పుడూ జరగలేదు. అయితే తాజాగా 19 విపక్ష పార్టీలు పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఇది రాష్ట్రపతి చేతుల మీదుగా జరగాల్సిన ప్రారంభోత్సవం ప్రధానమంత్రి చేతుల మీదుగా ఎలా జరుగుతుంది అన్నది వాళ్ళ పాయింట్. అయితే వీళ్ళు ఇలా బహిష్కరించుకుంటూ నిర్ణయం తీసుకుంటే దాని మీద సీఎం గారు స్పందించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఒక ట్వీట్ చేశారు, ఒక సువిశాల పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలిపినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, మరొక వైపు దీనిని బహిష్కరించిన విపక్షాలకు చురకలంటించుకుంటూ చేసిన ట్వీట్ ఇది. పార్లమెంట్ అంటే ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది, ఇది ప్రజలకు సంబంధించింది ఒకటే కాదు రాజకీయ నాయకులకు సంబంధించింది కూడా, అందరికీ సంబంధించింది ఇది, భారతదేశ ఆత్మను ఇది ప్రతిబింబిస్తుంది. సో అలాంటి ప్రజాస్వామ్య దేవాలయాన్ని, అలాంటి పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తి అనిపించుకోదు. ఇప్పటికైనా మీ బహిష్కరణ వెనక్కి తీసుకొని ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనండి అని చెప్పి విపక్షాలకు సూచించినటువంటి ముఖ్యమంత్రి, మా పార్టీ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొంటుంది అని చెప్పి కన్క్లూడింగ్ రిమార్క్స్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఇటు విపక్షాల పాయింట్ ఏంటి, రాష్ట్రపతి చేయాల్సిన ప్రారంభోత్సవం ప్రధాని ఎలా చేస్తారు అన్నది వాళ్ళ పాయింట్. జగన్ గారు, ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం, ప్రజాస్వామ్య దేవాలయం ఇది, దీని చుట్టూ కాంట్రవర్సీస్ ఎందుకు, మీరు ప్రారంభోత్సవానికి రండి, అలా రాకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తి అనిపించుకోదు అనేది ఏపీ సీఎం గారి పాయింట్ చూడాలి. ఇప్పుడు ఏపీ సీఎం గారి ట్వీట్ మీద దేశంలోని విపక్ష పార్టీల తరఫున ఎవరైనా స్పందిస్తారా, స్పందిస్తే ఎలా వీళ్ళ రెస్పాన్స్ ఉంటుంది అని. అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉంది.